ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం నేత వెంకటరామరెడ్డిని అరెస్ట్ చేశారు. సచివాలయ క్యాంటీన్ ఎన్నికల్లో ఉద్యోగులను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నించారనే కారణంతో అదుపులోకి తీసుకున్నారు. తాడేపల్లి గార్డెన్స్ లో మందు పార్టీ ఏర్పాటు చేశారు వెంకటరామరెడ్డి. పక్కా సమాచారంతో ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. అక్కడ 5 ఫుల్ బాటిళ్లు దొరికాయి. మన ఎంప్లాయీస్ అనే ఇది కూడా లేకుండా ఇంతమంది ఏదో మేమేమో తీవ్రవాదులు లాగా ఇంత 30-40 మంది పోలీసులు వచ్చి అందరినీ కూడా అంటే తాగిందా లేదా కనీసం చెక్ చేయకుండా మొత్తం పోలీస్ ఎంప్లాయీస్ అందరినీ ఆపేసి ఇంటికి వెళ్ళవద్దు, మీ అందరు డీటెయిల్స్ ఇవ్వాలని చెప్పి చెప్పడం ఇది ఎక్కడ ఎప్పుడు చూడలేదు. మేము ఇక్కడ లిక్కర్ పెట్టాలని మా ఆలోచన లేదు, ఊరికి ఎంప్లాయీస్ కూర్చొని మాట్లాడుకోవాలని పెట్టుకున్నాము. మధ్యలో కొందరు అవుట్ అంటే ఎంప్లాయీస్ ఫ్రెండ్స్ కూడా వచ్చారు, ఒకరిద్దరు ఎవరు తెచ్చుకున్నారు. మీరు 150 మందికి 5 బాటిల్ 4 బాటిల్ 3 బాటిల్.